హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మహాబలి రుచి. ఈరోజు వీడియోలో పంజాబీ స్టైల్ స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. సమ్మర్ వచ్చేసింది కదా, చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది. మనం బయట ఎంతో కాస్ట్ పెట్టుకునే స్వీట్ లస్సీని ఇంట్లోనే చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక 1/2 లీటర్ వరకు పాలని బాగా కాచి, నేను ఇక్కడ చిక్కటి పాలను తీసుకున్నానండి, వాటిని బాగా కాచి తోడు పెట్టుకున్నాను. ఇప్పుడు దానిపైన ఉన్న మేగడ్ని తీసేసుకోవాలి. ఈ మేగడ్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి. మన ఇక్కడ పెరుగుని మాత్రమే ఫస్ట్ దీనిలోకి వాడాలి. ఈ పెరుగుని ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ లస్సీ కోసం ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగు అయితేనే బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే మనకి టేస్ట్ అనేది మారిపోతుందండి. ఫ్రెష్గా తోడుపెట్టిన పెరుగే తీసుకోండి. ఆ తర్వాత దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్లు వేశాను. అలాగే 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1/8 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ స్వీట్ లస్సీ అనేది చల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మనం దీనిలో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, ఆ దానిపైన ఉన్న మేగడ్ని కూడా దీనిపైన వేసుకోవాలి. 2 గ్లాసుల్లో వేసుకోవాలి. ఈ మలాయి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఆ తర్వాత దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈ పంజాబీ స్వీట్ లస్సీని తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.